ఫ్రెండ్స్, గతంలో మనం వీడియోస్లో మన ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి ఎలా అధ్యయనం చేయాలి, ఏ విధంగా మనం ఇచ్చినటువంటి డయాగ్రామ్స్, చార్ట్స్, పై చార్ట్స్ ఇవన్నిటిని ఎలా వినియోగించుకోవాలి అనేటటువంటి అంశాన్ని మనం గత వీడియోస్లో చూడడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం సహజ వృక్ష సంపద, నేచురల్ వెజిటేషన్. సాధారణంగా అడవులు అన్న పాఠం అనగానే ఒక ఉదాసీన భావం ఉంటుంది, తెలిసిన ప్రశ్నలే వస్తాయి కదా, సులభంగా చేయొచ్చు కదా అనేటటువంటి ఒక ధోరణి ఉంటుంది. కానీ ఇటీవల యూపీపీఎస్సీ వచ్చినటువంటి ఒక ప్రశ్న చూస్తే మీకు ఆ యొక్క ఆ భావాలు తొలగిపోతాయి. డిఫరెంట్ ప్యాటర్న్లో ప్రశ్న ఇవ్వడం జరిగింది. చూడండి ఎలా ఇచ్చాడో ఆ ప్రశ్న. రాజస్థాన్కు ఈ రాష్ట్రానికి ఒకే అక్షాంశపు ఉనికి కలదు, ఆప్షన్ వన్. ఆప్షన్ టూ, ఆ రాష్ట్రంలో 80% పైగా భూభాగం అడవుల చేత విస్తరించబడి ఉంది. డిఫరెంట్ చూడండి, ఎంత డిఫరెంట్గా ప్రశ్న అడిగాడు. అంటే మనకు రాజస్థాన్కు సమానంగా సేమ్ లాటిట్యూడ్ లొకేషన్ ఉండాలి, ప్లస్ 80% అడవులు ఉండాలి. ఆప్షన్స్లో మధ్యప్రదేశ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మన అంచనాలకు మించి ప్రశ్నలు ఎలా వస్తున్నాయో చూడండి. సాధారణంగా మీకు మీరు నేర్చుకునేటటువంటి ప్రశ్నలు, భారతదేశంలో అటవీ విస్తీర్ణం అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది, అటవీ విస్తీర్ణం శాతం అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది, అత్యల్పంగా ఉన్నటువంటి రాష్ట్రం ఆర్ కేంద్రపాలిత ప్రాంతం అనేటటువంటి ప్రశ్నల వరకే మనం ఆగిపోతున్నాం. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రశ్న, ఇప్పుడు మనం అడిగినటువంటి ప్రశ్న ఎంత భిన్నంగా ఉందో చూడండి మీరే. రాజస్థాన్తో పాటు సమానమైనటువంటి లొకేషన్ ఉండాలి, 80% కన్నా ఎక్కువ అడవి విస్తీర్ణం ఉండాలి. మనం ఇక్కడ హిమాచల్ ప్రదేశా, లేకపోతే మధ్యప్రదేశా, లేకపోతే అరుణాచల్ ప్రదేశా, లేకపోతే మిజోరామా? చాలా జాగ్రత్తగా మనం సమాధానాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. ఇండియా మ్యాప్ లొకేషన్తో పాటు అడవులు అధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు రాజస్థాన్కు సమానంగా ఒకే అక్షాంశం మీద ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి అడవుల వర్గీకరణ, భారతదేశంలో ఈ అడవుల వర్గీకరణను మొట్టమొదట చేసినటువంటి మహానుభావుడు హెచ్జి ఛాంపియన్. ఆయన చేసుకున్నటువంటి అటవీ వర్గీకరణతో పాటుగా పరిపాలనారీత్యా అడవుల వర్గీకరణ, అడవుల యాజమాన్యం ఆధారంగా అటవీ వర్గీకరణ, అటవుల యొక్క ఉపయోగం రీత్యా అటవీ వర్గీకరణ, అడవులలో ఉన్నటువంటి చెట్ల సాంద్రత ఆధారంగా అడవుల వర్గీకరణ, ఈ విధంగా అనేక రకంగా అడవులను వర్గీకరించడం జరిగింది. హెచ్జి ఛాంపియన్ చేసినటువంటి వర్గీకరణను మనం కొంత మెరుగుపరచుకోవడం మన సౌలభ్యం కోసం, యాజ్ పర్ ఎన్సిఆర్టి ప్రకారం కొంచెం సౌలభ్యంగా ఉండడానికి వాడి యొక్క సంఖ్యను తగ్గించుకొని మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి అడవుల వర్గీకరణలో మనం ఇక్కడ చూపుతున్నటువంటి మాడ అడవులు, శృంగాకార అడవులు, సోలా అడవులు, ఆయన రేఖా ప్రాంత అడవులు, శుష్క అడవులు, హిమాలయ ప్రాంత పర్వత అడవులు, ఈ విధంగా రకరకాల వర్గీకరణ మనం తీసుకున్నాం. అందులో ప్రశ్నలు ఎలా వస్తున్నాయి అనేటువంటి అంశం ఒకసారి చూద్దాం. చూడండి, నువ్వు హిమాలయ పర్వతాల నుండి నడుచుకుంటూ పైకి వెళ్ళిపోతూ ఉంటే ఏ రకమైనటువంటి సహజమైనటువంటి చెట్ల రకాలను నువ్వు చూస్తావు అడిగినటువంటి ప్రశ్న చూడండి ఏదో ఉందో. ఎర్రచందనం అడవులు ఈ భౌగోళిక ప్రాంతంలో దొరుకుతాయి, ఈ భౌగోళిక ప్రాంతంలో పెరుగుతాయి. టేకు ఏ రకమైనటువంటి అడవులలో ఉంటుంది? ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నాడు. చూడండి చాలా జాగ్రత్తగా అడవుల వర్గీకరణ తీసుకుంటూనే
ఆ అడవులలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంటే డామినేటెడ్ స్పెసిఫిక్గా ఎర్రచందనం, టేకు, వెదురు, దేవదారు ఇలాంటి ప్రత్యేకమైనటువంటి డామినేటెడ్ స్పీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని ప్రత్యేకమైనటువంటివి వాటిని మీరు చూడాలి. ఇదిగో ఇక్కడ ఇచ్చినటువంటి సోడా అడవులు, వాటి మీద గతంలో కూడా ప్రశ్న అడిగాడు. పశ్చిమ కన్నడలో 1800 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో పెరిగేటటువంటి ప్రత్యేకమైనటువంటి అడవుల రకం ఏది? సోడా ఫారెస్ట్. ఇంకో ప్రశ్న అడిగాడు, నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్లో ప్రధానమైనటువంటి అడవులు ఈ సమూహానికి చెందినవి. ఇదిగో సోడా ఫారెస్ట్, వెరీ స్పెషల్ అండి. నీలగిరి తహార్ మొదలైనటువంటి ప్రత్యేకమైనటువంటి వన్య సంపద ఉండే ప్రాంతం ఈ సోడా అడవులు. ఈ విధంగా స్పెసిఫైడ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనం టేబుల్ ద్వారా, కొన్ని చార్ట్స్ ద్వారా మన దేశంలో ఉన్నటువంటి అడవులను ఎలా వర్గీకరించారు, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటిదో తీసుకున్నాం మనం. ఒకసారి జాగ్రత్తగా దాన్ని గమనించండి. మడ అడవులను కూడా ఒకసారి చూద్దాం. మడ అడవులు అనగానే మనకు చాలా సమాచారం గతంలో కూడా నేర్చుకొని ఉంటాం. వాటిని మించి ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, స్పెసిఫిక్గా మీకోసం ఒక పై చార్ట్ కూడా తయారు చేయడం జరిగింది. మ్యాంగ్రోవ్స్ అంటే తెలుసు, మడ అడవులు అంటాం, సుందర్బన్ అడవులు అని కూడా అంటూ ఉంటాం. ఇంకా వీటిని రకరకాల పేర్లతోటి టైడల్ ఫారెస్ట్ అంటే పోటు పాటు ఆధారిత అడవులని, ఈ విధంగా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. వాటి యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, అనేక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు. వాటి అన్నిటి కూడా మనం కీ పాయింట్స్ రూపంలో మీకు అందించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఏ రాష్ట్రంలో మడ అడవులు ఎక్కువగా ఉన్నాయి, మడ అడవులను వాటి యొక్క విస్తీర్ణం ఆధారంగా అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమని కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ ద్వీపాలు. చూడండి, నెంబర్ 1 మనకు వెస్ట్ బెంగాల్ కనిపిస్తుంది, నెంబర్ 2 గుజరాత్, ఆ తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. స్పెసిఫిక్గా పోయిన ఎగ్జామ్లో మడ అడవుల మీద జిల్లాల వారీగా కూడా ప్రశ్న అడిగాయండి. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఈ జిల్లాలో మడ అడవులు కలవు. చూడండి, అదే ఆంధ్రప్రదేశ్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. వాటిని కూడా మనం ఇంకొక చార్ట్ ద్వారా మడ అడవులకు సంబంధించి ఇవ్వడం జరిగింది. వాటి యొక్క ప్రత్యేకమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, వాటి ప్రత్యేకమైనటువంటి భౌగోళిక ఉనికిని కూడా మనం ఇవ్వడం జరిగింది. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశ్న చూడండి, ఎంత ఎగ్జామినర్ యొక్క కోణం చూడండి ఎలా ఉందో. భారతదేశంలోని ఈ తీర ప్రాంతంలో మడ అడవులు, సతత హరిత అడవులు, ఆకురాల్చి అడవులు, మూడు అడవుల మిశ్రమం ఉన్నటువంటి భౌగోళిక ప్రాంతం ఏదని అడిగాడండి. వెరీ వెరీ స్పెషల్. చాలా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఈ రకమైనటువంటి ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పగలవు. ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2009 ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో ఉన్నటువంటి అటవీ స్థితిగతులకు సంబంధించినటువంటి నివేదికను ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ వారు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి ఫారెస్ట్ సర్వే రిపోర్టు లేటెస్ట్ 2019 కాబట్టి ఈ 2019 సంబంధించినటువంటి రిపోర్టును మీరు ఖచ్చితంగా అధ్యయనం చేయాలి. మొత్తం ఈ ఫారెస్ట్ సర్వే రిపోర్టును విపులంగా అధ్యయనం చేసి సంక్షిప్తంగా మీకు సమాచారం ఇవ్వడం జరిగింది. మొత్తం రిపోర్టు వివరాలు ఒకటేమో వర్గీకరణ ప్రకారము మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అధిక సాంద్రత, సాధారణ సాంద్రత, బహిరంగ అడవులు ఈ విధంగా ఒక వర్గీకరణతో పాటు ఎంత శాతం అడవులు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి ఒకటి తీసుకున్నాం. మొత్తం అటవీ మరియు చెట్ల విస్తరణ ఇంక్లూడింగ్ ట్రీ కవర్
ఎంత ఉన్నాయి, పొదలు ఎంత ఉన్నాయి, అడవులు లేని ప్రాంతం ఎంత. ఈ విధంగా 2017తో కంపేర్ చేస్తే ఎంత పెరుగుతుందా లేదా తగ్గుతుందా. ఈ విధంగా 33% కన్నా ఎక్కువ అడవి శాతం ఉన్నటువంటి రాష్ట్రాలు, ఈ మొత్తం వర్గీకరణ మీకోసం మొత్తం ఫారెస్ట్ రిపోర్టును విపులంగా అధ్యయనం చేసి మీకు అందించడం జరిగింది. దీనికి ఇంకా అనేక చార్ట్స్, అనేక టేబుల్స్ ఇవ్వడం జరిగింది. వాటిని మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. అత్యధికం ఉన్నటువంటి రాష్ట్రాలు, అటు పర్సంటేజ్లో కానీ మళ్ళీ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ కూడా మీకు ఈ యొక్క ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ మీద ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. మన ఎఫ్ఎస్ఐ రిపోర్టుతో పాటు గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ ఎఫ్ఏఓ వారు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ అటవీ స్థితిగతుల మీద నివేదికను విడుదల చేస్తున్నారు. దాని ప్రకారం కూడా మనం భారతదేశంలో ఉన్నటువంటి అడవుల శాతం ఎంత ఉంది, ప్రపంచంలో మన భారతదేశం యొక్క పరిస్థితి ఏంటిది, అంతేకాకుండా ప్రపంచంలో అత్యధిక అడవులు ఉన్నటువంటి దేశాలేవి, ప్రపంచ అడవులలో ఆయా దేశాల యొక్క వాటా ఎంత ఉంది మొదలైనటువంటి అంశాలన్నిటి కూడా మనం పొందుపరచడం జరిగింది. ప్రపంచ అడవులలో ఉన్నటువంటి మొత్తం అడవుల రకం ప్రకారము ఎంత ఉన్నాయో ఒక పై చార్ట్ను మీకు ఇవ్వడం జరిగింది. ట్రోపికల్, సబ్ ట్రోపికల్, టెంపరేట్, బురేల్ ఫారెస్ట్, ఆయన రేఖ అడవులు, ఉపాయన రేఖ అడవులు, సమశీతోష్ణ మండల అడవులు, బురేల్ ఫారెస్ట్, శృంగాకార అడవులు, వాటిని మనం టైగాస్ అంటూ ఉంటాం, లేదు కొన్ని ఫెరస్ ఫారెస్ట్ అంటూ ఉంటాం. మన దేశ అడవులతో పాటుగా ప్రపంచ అడవులను కూడా ఒక్కసారి మీరు మీ దృష్టిలో ఉంచుకుంటే అత్యధికంగా ఉన్నటువంటి రష్యా ఫెడరేషన్, బ్రెజిల్, కెనడా, అమెరికా వాటితో పోల్చుకుంటూ వస్తే మన దేశం 10వ స్థానంలో ఉండి చూడండి ప్రపంచ అడవులలో 2% కలిగి ఉంది. గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ 2020 ఎఫ్ఏఓ వారు విడుదల చేస్తారు. ఇది మళ్ళీ కొత్త రిపోర్ట్ కావాలంటే మనం 2025 వరకు నిరీక్షించవలసి వస్తుంది. కాబట్టి అంతవరకు ఈ రిపోర్టునే మీరు గుర్తుంచుకోవలసి ఉంటుంది. కానీ మన రిపోర్టు మాత్రం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి విడుదల చేస్తారు. కాబట్టి మనం ఒకవేళ కొత్త రిపోర్ట్ వస్తే దాన్ని కూడా మనం చదవలసి ఉంటుంది. కానీ పాత రిపోర్టును, కొత్త రిపోర్టును రెండింటిని కంపేర్ చేసుకుంటూ చదవాలి. దానికి దీనికి తగ్గుదలలో కానీ లేదా పెరుగుదలలో కానీ విభిన్నమైనటువంటి అంశాలు ఏ విధంగా మార్పు వచ్చింది అన్నటువంటి అంశాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. అడవుల యొక్క ఆర్థిక ప్రయోజనాలు చాలా సులభమైనటువంటి టాపిక్ అనుకుంటూ ఉంటారు ఇది, కానీ ఇటీవల కాలంలో వస్తున్నటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా ఈ యొక్క ఎకనామికల్ బెనిఫిట్స్ ఆఫ్ ది ఫారెస్ట్ మీద ప్రశ్నలు వస్తున్నాయండి. అనేక యాంగిల్స్తో వాడు ప్రశ్నలు అడుగుతున్నాడు ఎగ్జామినర్. వాటికి సంబంధించి ఒక 2-3 ఉదాహరణలు తీసుకుందాం. పోలీసులు ఉపయోగించేటటువంటి లాఠీని దేనితో తయారు చేస్తారు? చాలా డిఫరెంట్గా అడిగాడండి ప్రశ్న. మగ వెదురుకర్ర అని అడిగాడు. ఇలాంటివి చూడండి. ఇంకా ఎర్రచందనం అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి వృక్షాలు ఈ భౌగోళిక ప్రాంతంలో పెరుగుతాయని అడిగాడు. అలాగే గంధపు చెట్లు, ఆర్థిక ప్రయోజనం కలిగినటువంటి గంధపు చెట్లు ఈ రకమైనటువంటి అడవులలో పెరుగుతూ ఉంటాయి అన్నటువంటి ప్రశ్న. ఈ విధంగా ఎకనామికల్ వాల్యూస్ ఉన్నటువంటి మొక్కలు కానీ వాటి భౌగోళిక ప్రయోజనాలు కానీ, చేతికర్ర వాకింగ్ స్టిక్ను ఏ రకమైనటువంటి వృక్షాల నుండి తయారు చేస్తారు అన్నటువంటి ప్రశ్న కూడా అడిగాడు. అలాగే లక్కను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం ఏది. ఈ విధంగా అడవుల ప్రయోజనాలకు సంబంధించి అనేక ప్రశ్నలు, వాటిని మనం భారతదేశంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా మీకు పొందుపరచడం జరిగింది. వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి రూపాన్ని మీ ముందర ఉంచడం జరిగింది.
ఆర్థిక ప్రయోజనం కలిగినటువంటి మొక్క, దాని నుంచి వచ్చేటటువంటి ఉత్పత్తి, అది ఏ రాష్ట్రాల్లో విరివిగా దొరుకుతుంది అనేటటువంటి అన్ని అంశాలను మీకు టేబుల్స్ ద్వారా మీ ముందర ఉంచడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ చాప్టర్ని చదవండి. ఓకే, ముఖ్యమైనటువంటి అటవీ సంరక్షణ ఉద్యమం. భారతదేశంలో అటవీ సంరక్షణ అడవులను అన్నప్పుడు ఆర్థిక కోణం కన్నా అటవీ సంరక్షణ ఉద్దేశమే ముఖ్యం. వాస్తవంగా మనము ఖనిజ సంపద తీసుకున్నప్పుడు, లేకపోతే వ్యవసాయం తీసుకుంటున్నప్పుడు ఎంత ఉత్పత్తి అయింది, ఎంత ఎగుమతి చేశాం అన్నటువంటి కోణం ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రత్యేకించి ఈ అడవుల చాప్టర్కి సంబంధించి ఉత్పత్తి లేకపోతే ఆర్థిక కోణం కన్నా అటవీ సంరక్షణ చాలా ముఖ్యమైనది. భారతదేశంలో అటవీ సంరక్షణను ప్రారంభించింది బ్రిటిష్ వాళ్ళు. అవును, ఎందుకంటే అడవుల విధ్వంసం ప్రారంభమైంది వారి కాలంలో కనుక. వారు ప్రారంభించినటువంటి రైలు మార్గాల నిర్మాణంతోనే అడవులకు ఎక్కువగా నష్టం జరిగింది కనుక వీరు జర్మనీ దేశపు అటవీ నిపుణుడైనటువంటి డెట్రిచ్ బ్రాండిస్ను ఆహ్వానించారు భారతదేశానికి. అయ్యా, మా భారతదేశంలో ఉన్నటువంటి అడవులను కాపాడండి, మీరు ఆ కాపాడడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారని. ఇక్కడ ఈ డెట్రిచ్ బ్రాండిస్ మీద, ఎందుకంటే భారతదేశంలో అటవీ శాఖను ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు ఈయనే, డెట్రిచ్ బ్రాండిస్. భారతదేశంలో అటవీ వర్గీకరణను ప్రారంభించిన మహానుభావుడు ఈయనే. సో ఈయనతోటే భారతదేశంలో అటవీ సంరక్షణ ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ మహానుభావుడు ఏకరూప వృక్షాలను నాటించే పద్ధతిని, వాటి మీద ప్రశ్న రావడానికి స్కోప్ ఉంది. ఈయననే శాస్త్రీయ అటవీ పితామహుడు అన్నటువంటి బిరుదు కూడా ఈయనకి ఇవ్వడం జరిగింది. ఆయన రేఖ ప్రాంత అటవీ పితామహుడు అని కూడా ఈయన అంటారు. డెట్రిచ్ బ్రాండిస్తో ప్రారంభమైనటువంటి అడవుల సంరక్షణ 1894 ఫారెస్ట్ పాలసీ, 1952 ఫారెస్ట్ పాలసీ, 1988 2006 ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ఇవన్నీ కూడా భారతదేశంలో అడవుల సంరక్షణ కోసం ఉద్దేశించబడినటువంటివి. చాలా సందర్భాల్లో ప్రశ్న అడిగాయండి, భారతదేశంలో మొట్టమొదటి అటవీ విధానం ఇది. సాధారణంగా ఏమనుకుంటారంటే 1952 అనుకుంటారండి, కాదండి. దీని మీద ప్రశ్న చూద్దాం. స్వతంత్రానంతరం ప్రకటించినటువంటి మొట్టమొదటి అటవీ విధానం ఏది? తేడా ఉంది చూడండి. మొట్టమొదటి అటవీ విధానం, స్వతంత్రానంతరం అటవీ విధానం. జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ను ప్రకటించినటువంటి అటవీ విధానం ఏది? చూడండి, అనేక ప్రశ్నలు అడిగాడండి ఇందులోనే. గిరిజనుల యొక్క పోడు వ్యవసాయాన్ని నియంత్రించడం ముఖ్యంగా ప్రకటించినటువంటి అటవీ విధానం ఏది? 1952. వీటన్నిటి మీద గతంలో ప్రశ్న అడిగాడు. ఈ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకోండి. గిరిజనులకు పోడు భూముల మీద యాజమాన్య హక్కును గుర్తిస్తున్నటువంటి అంశం ఏది? 2006 వాటి మీద కూడా ప్రశ్న అడుగుతున్నాడు. అటవీ సంరక్షణలో ప్రభుత్వ విధానాలు ఇవన్నీ కూడా, వీటితో పాటుగా అనేక చట్టబద్ధమైనటువంటి సంస్థలు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ నిధులు ఈ మధ్య కాలంలో కంపా ఫండ్స్ ఇవన్నీ కూడా అందించడం, ఇవన్నీ కూడా అటవీ సంరక్షణలో భాగమే. కానీ ప్రభుత్వ పరంగా కాకుండా వ్యక్తుల పరంగా, సంస్థ పరంగా అడవుల సంరక్షణ కోసం భారతదేశంలో ప్రత్యేకమైనటువంటి ఉద్యమాలు జరిగాయి. అటవీ సంరక్షణ ఉద్యమాలు, వాటికి సంబంధించి మన ఇండియన్ జాగ్రఫీలో స్పెషల్ ఫోకస్ చేయడం జరిగింది. అనేక పరీక్షల్లో వాటి మీద ప్రశ్న అడుగుతున్నాడు. లాస్ట్ ఇయర్ ఏపీబీఎస్ ఎగ్జామ్లో కూడా వీటి మీద ప్రశ్న అడిగాడు. ప్రత్యేకించి బిష్ణు ఉద్యమం మీద ప్రశ్న అడిగాడు. ఎక్కడ జరిగింది బిష్ణు ఉద్యమం, ఎవరు చేశారు, దాని యొక్క భౌగోళిక ఉనికి ఏంటిది, ఏ చెట్లను అక్కడ నరకకుండా అడ్డుకున్నారు, చిప్కో ఉద్యమం
ఉత్తరాఖండ్లో జరిగినటువంటి గడ్వాల్ హిమాలయ ప్రాంతంలో జరిగినటువంటి చిప్కో ఉద్యమం, జంగిజ్ బచావ్ ఆందోళన చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతంలో, అప్పికో ఉద్యమం దక్షిణాది చిప్కో ఉద్యమంగా పిలువబడే అప్పికో ఉద్యమం, అలాగే అత్యంత సుప్రసిద్ధమైనటువంటి సైలెంట్ వ్యాలీ మూమెంట్, ప్రత్యేకమైనటువంటి సైలెంట్ వ్యాలీ ఉద్యమం, ఇవన్నీ కూడా అనేక అనేక ఉద్యమాలు, వ్యక్తులు, సంస్థలు అడవులను కాపాడడానికి చేసినటువంటి ఉద్యమాలు. వాటి మీద ఎగ్జామ్ అనేది యొక్క ఫోకస్ చాలా ఉంటుందండి. వాటికి సంబంధించి విస్తృతమైనటువంటి సమాచారాన్ని మన ఇండియన్ జియోగ్రఫీలో ఇవ్వడం జరిగింది. వాటి మీద కూడా ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. అలాగే యాడ్గిరి నివేదిక, ఆ రాష్ట్రాలలో 44 జిల్లాలలో విస్తరించి ఉన్నటువంటి పశ్చిమ కనుమలను, వాటి యొక్క ఆర్థిక ప్రయోజనాలను, ఆ కొండ ప్రాంతాలను, అక్కడ ఉన్నటువంటి అడవులను సంరక్షించే ఉద్దేశంతో గాడ్గిరి మహానుభావుడు ఇచ్చినటువంటి ఆ గాడ్గిరి నివేదిక వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే హిమాలయాలో సునామీ వచ్చినట్టుగా పశ్చిమ కనుమల్లో కూడా ఒక సునామీ వచ్చింది. అది కేరళలో సంభవించినటువంటి కేరళ వరదలు, పశ్చిమ కనుమల సునామీగా కూడా దాన్ని మనం చెప్తాం. అలాంటి ఒక విపత్తు రాబోతుందని ముందే ఊహించినటువంటి మహానుభావుడు ఈ గాడ్గిల్. కానీ ప్రభుత్వ ఒత్తిడితోటి, ప్రజల ఒత్తిడితోటి ఆ నివేదికను అమలు చేయలేదు. దానికి బదులు ఇంకొక కమిటీ ఈ పశ్చిమ కనుమల పరిరక్షణకు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే గాడ్గిల్ పేర్కొన్నాడో ఆ గాడ్గిల్ పేర్కొన్నటువంటి ఆ విపత్తు మన కథ ముందర కనపడింది. కేరళలో సంభవించినటువంటి అత్యంత తీవ్రమైనటువంటి వరద రూపంలో గాడ్గిల్ నివేదిక ఆయన ఏం చెప్పాడు, ఏ విధంగా జోన్స్ వర్గీకరించాడు అనేటటువంటి వాటి మీద కూడా మీకు ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంటుంది. కొంచెం గాడ్గిల్ నివేదికను అధ్యయనం చేయడానికి ప్రయత్నించండి. భారతదేశంలోని ముఖ్యమైనటువంటి అటవీ సంస్థలు తరచుగా డైరెక్ట్ ప్రశ్న రూపంలో ముఖ్యమైనటువంటి అటవీ సంస్థలు అడుగుతూ ఉన్నాడు. భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అటవీ సంస్థలు భారతీయ అటవీ పరిశోధన సంస్థ, శుష్క అటవీ పరిశోధన సంస్థ, ఇదిగో ఇవన్నీ కూడా మనకు ఎక్కడెక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి అనేటటువంటి చార్ట్ను కూడా మీకు ఇవ్వడం జరిగింది. స్పెషల్గా వీటి మీద కూడా కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. డైరెక్ట్ ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. కొంచెం అడవులు అన్నటువంటి టాపిక్ నుంచి మనం వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, బయోస్పియర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్ అనేటటువంటి టాపిక్ను ప్రత్యేకంగా, వాటికి పెరుగుతున్నటువంటి వెయిటేజ్ వల్ల వాటిని ప్రత్యేకంగా ఇంకొక చాప్టర్గా దాన్ని మనం స్టడీ చేద్దాం.